యోగి తన స్నేహితులతో ఖాతా కొడుతూ రోడ్డు పక్క చెట్ల కింద నిల్చున్నాడు వాళ్ళంతా కలిసి ఏడెనిమిది మంది ఉంటారు అందరి చేతుల్లో సిగరెట్లున్నాయి దాదాపు అందరికీ స్కూటర్లున్నాయి పక్కనే కొంచెం దూరంలో పార్కు చేయబడి యోగికి ఇరవై ఏళ్ళుంటాయి దృఢంగా ఎత్తుగా ఉంటాడు న్యారో కట్ ప్యాంట్ బూష్ షర్ట్ వేసుకున్నాడు కళ్ళు విశాలంగా ఉండి కాంతితో మెరుస్తున్నాయి కానీ వాటిలో క్రౌర్యం నిండి ఉండటం చేత చూసే వాళ్ళకి అందంగా కనిపించవు ఆ అమ్మాయి ఇంకా అన్నాడు ఒకడు వస్తుంది వచ్చే టైం అయింది నిన్న కూడా ఇదే టైంకి ఇటువైపు వెళ్ళింది చేతిలో క్యారియర్ ఉంది కాబట్టి ఎవరికో బహుశా హాస్పిటల్లో ఉన్న ఏ పేషెంట్కో మీల్స్ తీసుకుని వెడుతూ ఉండవచ్చు అన్నాడు యోగి కానీ ఆ అమ్మాయి చాలా బాగుంది అన్నాడు ఒకడు మామూలుగా బాగుండటమేమిటి గొప్పగా ఉంటాను అన్నాడు ఇంకొకడు సిగరెట్ పొగ విలాసంగా వదులుతూ అంత గొప్పగా ఉన్న అమ్మాయి ఇన్నాళ్ళు మన కళ్ళ ఏమిటి బహుశా తరచూ బయటకు వచ్చే గుణం కాదనుకుంటాను అటు ఇటు తల తిప్పైనా చూడకుండా నడుస్తుంది చూస్తే ఈ కాలం పిల్లరా లేదురా అందుకేన్రా ఆ అమ్మాయిల ఇంత ఆకర్షణ పది నిమిషాలు గడిచాయి ఉన్నట్లుండి అల్లంత దూరాన ఓ కాంతిరేఖ తళతళమని మెరిసినట్లయింది అదిగో వచ్చేస్తుంది వచ్చేస్తుంది అన్నారు స్నేహితులు ఉత్సాహంగా యోగి మాట్లాడలేదు కన్నార్పకుండా ఆ అమ్మాయిని చూస్తున్నాడు క్రమక్రమంగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసింది కూడి చేత్తో చిన్న స్టీల్ క్యారియర్ పట్టుకుని అటు ఇటు చూడకుండా మెల్లగా నడిచి వెళ్ళిపోతుంది యోగి ఆ అమ్మాయిని లైక్ చేస్తున్నాడని వాళ్ళకి తెలుసు అందుకని మెదలకుండా చూస్తూ నిలబెడ్డారు లేకపోతే కేకలు వేసి ఏలలు వేసి అల్లరి చేసేవారే ఆమె వాళ్ళని దాటి వెళ్ళిపోయింది ఇప్పుడే వస్తానుండండి అంటూ యోగి స్కూటర్ స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నాడు స్కూటర్ ముందుకు దూకింది తన పక్క నుండే ఇంచుమించు రాసుకుంటున్నట్లు ఏదో వాహనం కదిలినట్లయ్యేసరికి ప్రజ్ఞ ఉలిక్కిపడి తల తిప్పి చూసింది అతన్ని తానెప్పుడు ఇదివరలో చూడలేదు భయంతో ఆమె శరీరం వణికింది ఎక్కడికి అన్నాడు యోగి స్కూటర్ మెల్లగా పోనిస్తూ ప్రజ్ఞ మాట్లాడలేదు అడుగులు తడబడుతున్నా గబగబా నడవటానికి ప్రయత్నిస్తుంది నిన్నే ప్రజ్ఞ చేతిలోని క్యారియర్ పడిపోతుందేమోనన్న భయంతో హ్యాండిల్ని పట్టుకుని ఉన్న వేళ్ళు గట్టిగా బిగించింది ఇదిగో నీ పేరేమిటి ప్రజ్ఞ గుండె గబగబా కొట్టుకుంటుంది ఒళ్ళంత చెమటలు పడుతుంది నువ్వు వెళ్ళేది హాస్పిటల్కా మీ వాళ్ళెవరైనా హాస్పిటల్లో ఉన్నారా మాట్లాడవా మాట్లాడవా అతని చేయి ముందుకు సాగి ఆమె జడ పట్టుకులాగింది తుల్లిపడి అటు పక్కకి గెంతినట్లు అడుగు వేసి తూలిపడబోయి సర్దుకుంది యోగి నవ్వాడు మరీ అంత కంగారు పడుకు ఇప్పుడు నిన్నేమీ చేయబోవటం లేదు రే ఇంతలో రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశం వచ్చింది యోగి ఆమెను దగ్గరగా ఫాలో కావటానికి వీల్లేకపోయింది ఆమెకు కొంత దూరంలో స్కూటర్ పోనిస్తూ ఎటు వెడుతుందో గమనిస్తున్నాడు దాదాపు పర్లాంగు పర్లాంగున్నర వెళ్ళాక ఆమె ఓ హాస్పిటల్ ఆవరణలోకి అడుగుపెట్టడం చూసి ఇక్కడికేనా అనుకుంటూ బ్రేక్ వేశాడు ఒక్క క్షణం అలా చూస్తూ నిలబడి తర్వాత వెనక్కి మరలాడు ఆ రాత్రి ఎనిమిది గంటల వేళ యోగి రూమ్లో స్నేహితులంతా కలిసి మందు సేవిస్తున్నారు గురు ఆ అమ్మాయి గురించి వివరాలన్నీ సేకరించాను అన్నాడు అప్పుడే లోపలికి అడుగుపెట్టిన ఒకడు తాను కూడా గ్లాస్ చేతిలోకి తీసుకుని నింపుకునే ప్రయత్నం చేస్తూ యోగి ఎర్రబడ్డ కళ్ళతో అతని వంక చేశాడు ఆ అమ్మాయి పేరు ప్రజ్ఞ గోపిగాడి చెల్లెలు గోపిగాడెవడు ఉన్నాడు లేవకుడు కాలేజీ ఎగ్గొట్టి ఆడపిల్లల వెంట పడుతూ ఉంటాడు అన్నాడు తామంతకన్నా గణ్యకార్యం చేస్తున్నట్టు ఒక క్షణం నిశ్శబ్దంగా మారింది వాళ్ళ నాన్నకి ఆపరేషన్ మీ అన్నయ్య హాస్పిటల్లోనే జరిగింది రోజు అక్కడికి వెడుతుంది క్యారియర్ తీసుకుని ఆ విషయం యోగికి అంతకుముందే తెలుసు షీఈస్ ఎక్సలెంట్ ఐ లక్ హర్ అన్నాడు తడపడే కంఠంతో డాక్టర్ దయాకర్ తన ఇంట్లో స్టడీ రూమ్లో మెడికల్ జర్నరల్స్ తిరిగేస్తూ కూర్చున్నాడు అతను నైట్ డ్రెస్లో ఉన్నాడు రాత్రి పదకొండు దాటిపోయింది దయా అని వినవచ్చింది పక్క గదిలోంచి ఒక బలహీనమైన కంఠం వస్తున్నానమ్మా అంటూ దయాకర్ లేచి నిలబడ్డాడు చేతిలోని జర్నల్ టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో మంచం మీద అరవై ఏళ్ళ ఉధరాలు పడుకుని ఉంది ఆమె శరీరం శుష్కించి కళ్ళు కాంతి నశించి ఉన్నాయి అమ్మా ఏమైనా కావాలా ఆమెను సమీపిస్తూ చాలా ఆదరంగా యోగి ఇంకా ఇంటికి రాలేదా అని అడిగిందామె వేదన పుట్టిస్తున్న కంఠంతో వస్తాడమ్మా ఇంకా ఎంత టైం అయిందని ఎంత పదకొండు దాటిపోయింది కదూ లేదమ్మా ఇంకా పదన్నా కాలేదు దయా ఎందుకురా వాణ్ణి కప్పిపుచ్చుతూ అబద్ధం చెపుతావు నేనంతా రోగ తీవ్రతలో ఉన్నా నిజాన్ని గ్రహించే శక్తి ఇంకా కోల్పోలేదురా దయాకర్ ఏమీ జవాబివ్వలేదు తల్లివంక ఓసారి చూసి కళ్ళు కిందకు వాల్చుకున్నాడు తల్లంటే అతనికి పంచప్రాణాలు ఏడాది రెండేళ్ల క్రితం వరకు ఆమె మామూలుగానే తిరిగింది ఇంట్లో తోచినప్పుడల్లా హాస్పిటల్కి వచ్చి రోగుల్ని పరామర్శిస్తూ ఉండేది చూడండమ్మా మీకు మీకేమన్నా కావాలంటే మొహమాటం లేకుండా అడగండి అర్ధరాత్రి ఎప్పుడైనా సరే ఏదన్నా బాధగా ఉంటే సిస్టర్కి చెప్పి వెంటనే ఫోన్ చేయించండి వాడేమన్నా మీకు ఊరికే ట్రీట్మెంట్ ఇస్తున్నాడా డబ్బు తీసుకుంటున్నాడు చేస్తున్నాడు వాడిని అడిగే హక్కు మీకుంది అనేది ఆ అబ్బాయి గారు మా దగ్గర డబ్బు కూడా పూర్తిగా తీసుకోవటం లేదండి అని ఎవరైనా అంటే ఏమీ పర్వాలేదు తీసుకున్నా తీసుకోకపోయినా కేసు చేపట్టాక పేషెంట్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత వాడికి ఉంది అనేది అలా కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా రోగుల్ని వెనకేసుకొస్తూ హాస్పిటల్ని ప్రాణప్రదంగా చూసుకునేది సుశీలమ్మ గారు అసలు ఇంత రాత్రి వరకు వాడు ఎక్కడ తిరుగుతుంటాడు రా అని అడిగింది సుశీలమ్మ గారు ఎక్కడకు తిరగడమ్మా ఇంకా బాగా చిన్న వయసు కదా సరదాగా ఫ్రెండ్ సీళ్లలో కూర్చొని కాలక్షేపం చేసి వస్తాడు ఎందుకురా వాడిని వెనకేసుకొస్తావు నువ్వేమో బాగా చదువుకుని పైకి వచ్చావు వాడు కూడా గొప్ప డాక్టరో ఇంజనీరో కావాలని ఎన్నో కలలు కన్నాను కానీ కేవలం చదువుకుంటేనే పైకి రావాలని ఏముందమ్మా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు నీ చేతి చలవ వల్ల ఎంతమంది పైకి రాలేదమ్మా నీ ఆశీర్వాద బలం వల్ల వాడు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తాడమ్మా ఇదిగో స్కూటర్ చప్పుడవుతుంది యోగి వచ్చేస్తున్నట్టున్నాడు అంటూ దయాకర్ గదిలోంచి బయటకు వెళ్ళాడు ఐదు నిమిషాలు గడిచాక యోగి తలుపులు తీసుకుని లోపలికి వచ్చాడు హాల్లో నిలబడి ఉన్న అన్నగారి వంక చూసి చూడనట్లు తన గదిలోకి విసురుగా వెళ్ళిపోతుంటే అతను వెనకబడి యోగి అని పిలిచాడు తల తిప్పి ఏమిటి అని విసుగ్గా ఆగాడు అమ్మ నీకోసం నిద్రపోకుండా ఎదురు చూస్తుంది ఒకసారి కనిపించి వస్తే బాగుంటుందేమో నాకోసం ఎదురు చూడటం దేనికి నాకు ఇలాంటివి నచ్చవు నువ్వు ఇంటికి వచ్చేదాకా ఆమెకు నిద్ర పట్టకపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వకపోయావా దయకర్ ఏదో అనిపోయి తమాయించుకుని పోనీలే త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకునేరా నీ కోసం అన్నం తినకుండా వెయిట్ చేస్తున్నాను ఇద్దరం కలిసి భోజనం చేద్దాం నాకు ఆకలిస్తుంది కూడా అన్నాడు నా కోసం అన్నం తినకుండా వెయిట్ చేయటం ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు నచ్చవని లక్షసార్లు చెప్పాను ఫ్రీగా తిరగనీయకుండా ఏమిటి న్యూ సెన్స్ నేను బయట తినేసి వచ్చాను నన్ను డిస్టర్బ్ చేయకు అని యోగి విసిరిగా తన గదిలోకి వెళ్ళి తలుపు బడాలను మూసేసుకున్నాడు జానకి రామయ్య గారిని ఆసుపత్రిలోంచి ఇంటికి తీసుకొచ్చేశారు పెద్ద కూతురు పుట్టింటికి వచ్చి రెండు రోజులుండి వెళ్ళిపోయింది మా ఆయనకి ఇబ్బందిగా ఉందంటూ హాస్పిటల్ నుంచి తండ్రిని డిశ్చార్జ్ చేశాక నాలుగైదు రోజులు గడిచాక శుక్రవారం రోజున ప్రజ్ఞ యథాప్రకారం తెల్లవారుజామున నిద్రలేచి కనకదుర్గ గుడికి వెళ్ళింది ఈ మధ్య తండ్రి అస్వస్థ మూలంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల పూజలు పునస్కారాలు సరిగా చేయలేకపోతుంది ఏకాగ్రత కుదరటం లేదు టైము ఉండటం లేదు సరిగా చేయలేకపోతుంది సరిగా చేయలేకపోతున్నానని అనే బాధ వల్ల మనసు కుదురుగా ఉండటం లేదు అమ్మవారి దర్శనం చేసుకుని కిందకు వచ్చేసరికి ఏడు దాటింది బస్సులో వెడదామా అనుకుంటే చేత్తో చిల్లిగవ్వలేదు వేసవకాలం ప్రవేశిస్తూ ఉండటం వల్ల అప్పటికే ఎండ అవుతుంది ఒక క్షణం అలసటగా నిలబడి అడుగు ముందుకు వేసేసరికి పక్కనే స్కూటర్ ఆగినట్టయి ఉలిక్కిపడి చూసింది యోగి అతని చూడగానే ఆమె పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్టయింది నరాల్లోంచి వణుకు బయలుదేరింది ఏం ప్రజ్ఞ పొద్దుటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు గుడిక నాకు చెబితే నేను కూడా వచ్చేవాణ్ణిగా కూడా దేవుడు గీవుడు అంటే పిచ్చి భక్తి అన్నాడు యోగి నవ్వుతూ ప్రజ్ఞ జవాబు ఇవ్వకుండా అక్కడ నుంచి కదలటానికి ప్రయత్నించింది ఉండు మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేం నువ్వు వెడితే నీ వెంట నేను రావాల్సి వస్తుంది అంతకన్నా ఎంచక్క ఇక్కడే నిలబడి కబుర్లు చెప్పుకుంటే బాగుంటుంది ఏం ప్రజ్ఞ మాట్లాడలేదు నేను ఇన్ని మాటలు చెబుతుంటే ఒక్కదానికి జవాబు చెప్పవేం ఒక్కసారి నువ్వు పెదవి కదిపితే నీ మధురమైన గొంతు వినాలని ఉంది తమ ఇంటి దగ్గర వాళ్ళెవరైనా దగ్గరలో ఉన్నారేమోనని ప్రజ్ఞ అటు ఇటు బిత్తల చూపులు చూసి తల పక్కకు తిప్పుకుంది ఏమిటలా చూస్తున్నావు మన నిద్రం ఇలా దగ్గర దగ్గరగా నిలబడి ఉంటే ఎవరన్నా గమనిస్తారేమోననా ప్రజ్ఞ మళ్ళీ మౌనంగానే ఉండిపోయింది నీకు మాటలు రావా ప్రజ్ఞ నిన్నే ఉన్నట్టుండి ప్రజ్ఞ పెదవులు కదిలాయి మీకు దండం పెడతాను నా వెంట పడటం మానేయండి అంది రెండు చేతులు జోడించి ఆమె కళ్ళల్లో కనిపించి కనిపించినట్టు నీలు కూడా తిరుగుతున్నాయి యోగి నవ్వాడు నీలాంటి అందమైన అమ్మాయి ఇలా చేతులు జోడించి అద్దిస్తుంటే మరింత అందంగా ఉంది సుమా ప్రజ్ఞ ఒక్కసారి యోగి ఒక్క అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే అటు సూర్యుడు ఇటు పొడిచినా విడిచిపెట్టేది లేదని నీకు తెలియదులా ఉంది ప్రజ్ఞ వళ్ళు జలధరించింది తానేం నేరం చేసిందని ఈ శిక్ష తన దారుణ తాను బ్రతుకుతుంటే ఇతనెందుకు చొచ్చుకు వచ్చి వేధించడానికి ప్రయత్నిస్తాడు అసలు ఒక మనిషి జీవితంలోకి ఇంకొక మనిషి దౌర్జన్యంగా అర్థం లేకుండా ప్రవేశిస్తాడు ఏ హక్కు వల్ల ఏ అధికారు వల్ల ఏ అర్హత లేనివాడు కొంతమంది శక్తిమంతులు అవుతున్నారు ఏమిటి ఆలోచిస్తున్నావు నా శక్తి మీద నమ్మకం లేదా అన్నాడు యోగి మళ్ళీ ప్రజ్ఞ ఈసారి కొంచెం ధైర్యం తెచ్చుకుంది నేనేం నేరం చేశానని నన్ను ఇలా వెంటాడుతున్నారు అని అడిగింది గొంతు స్వాధ్యంలోకి తెచ్చుకుని యోగి మళ్ళీ నవ్వాడు నువ్వు నన్ను ఆకర్షించడమే నువ్వు చేసిన నేరం అది నా తప్పెలా అవుతుంది కొన్ని తప్పులు చేయకుండానే తప్పులవుతాయి అతనితో వాదన పెంచుకోవటం వ్యర్థమని తెలిసిపోయింది పాపం చాలా దూరం నడవాలి రా స్కూటర్ మీద తీసుకువెడతాను ఇంత ధైర్యం అతనికి ఆమెలో కోపం కట్టలు తెగి ప్రవహించింది కానీ ఈ కోపాన్ని ఎలా వ్యక్తం చేయగలదు ఇంతలో అమ్మాయి ఇక్కడ ఉన్నావేమిటి అన్న కంట వినిపించింది ప్రజ్ఞ ఉలిక్కిపడి తల తిప్పిచూసింది చూసింది తమ పక్క వీధిలో ఉన్న వకుళాంబగారు ఆవిడతో ఎక్కువ పరిచయం లేకపోయినా ఎక్కడ కనిపించినా చనువుగా పలకరిస్తూ ఉంటుంది గుడికి వచ్చి వెళుతున్నానండి నేను గుడి నుంచేలే మరి ఇంటికి పోకుండా ఇక్కడే అంటూ ఆవిడ పక్కనే నిలబడి ఉన్న యోగివంక అనుమానంగా చూసింది ఏం లేదులేండి వస్తున్నా అంటూ ప్రజ్ఞ ఆవిడతో బయలుదేరింది ఒకలంబగారు దారిలో చూడమ్మాయ్ ఆ అబ్బాయి ఎవరు అని అడిగింది ప్రజ్ఞ మాట్లాడలేదు దానితో ఆవిడ చాలా విషయాలు కనిపెట్టినట్టు చిన్న ఇచ్చింది ఆ వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలాంటి ఆకర్షణకు లోనవుతుంటారో ఎలా జాగ్రత్తగా మసులుకోవాలో అలా లేకపోతే ఎన్ని అనర్ధాలవుతాయో ఏ కరువు పెట్టసాగింది పెద్దదాన్ని చెబుతున్నానంటూ ఆపరేషన్ జరిగి నెల రోజులైనా జానకీ రామయ్య గారు కోలుకోలేదు మంచం మీద నుంచి లేచి అటు ఇటు తిరగటానికి కూడా ఓపిక ఉండటం లేదు సాయంత్రాలు అకౌంట్స్ రాయటం ఎప్పుడూ మూతపడిపోయింది ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ ఇల్లు గడవటం దుర్భరంగా తయారైంది ఒకరోజు ఎలాగో ఓపిక చేసుకుని రిక్షాలు ఆఫీసుకెళ్లాడు రెండు గంటల తర్వాత తండ్రి రిక్షా దిగుతూ ఉండటం ప్రజ్ఞ కిటికీలోంచి చూసి బయటకు పరిగెత్తుకు వచ్చింది ఆయన రిక్షాలోంచి బయటకు దిగడానికి ఇబ్బంది పడుతూ ఉండటం చూసి భుజం పట్టుకు సాయం చేసింది కూతురు సాయంతో అతి కష్టం మీద లోపలికి వచ్చాడు ఒళ్ళంతా చెమటలు దిగజారుతున్నాయి ప్రజ్ఞ ఆయన్ని మంచం మీద పడుకోబెట్టి నాన్న అని పిలిచింది గాబరాగా జానకి రామయ్య కళ్ళు తెరిచి చూశాడు మంచినీళ్ళు కావాలన్నట్టు సగున చేశాడు ప్రజ్ఞ లోపలికి వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తీసుకువచ్చింది వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేశారు అన్నాడు పది నిమిషాలు గడిచాక కొద్దిగా తేరుకుని రాఘవమ్మ వంటింటి గుమ్మలో నిలబడి చూస్తుంది ఇంతకంటే ఇంకేం జరుగుతుందిలే అన్నట్టున్నాయి ఆమె చూపులు నేను ఉద్యోగం చేస్తాను అంది ప్రజ్ఞ ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఏం ఉద్యోగం చేస్తావు నీకోసం అక్కడ ఇవ్వటానికి ఎవరైనా పడికాపులు కాస్తూ కూర్చున్నారనుకున్నావా అంది తల్లి నా కోసం ఉద్యోగాలు వడికాపులు కాస్తూ ఉండవని తెలుసు కానీ ప్రయత్నిస్తే ఎక్కడైనా వస్తుంది అంది ప్రజ్ఞ దృఢ సంకల్పంతో అని ఊరుకోలేదు ఆ సాయంత్రం డాక్టర్ దయాకర్ హాస్పిటల్కి వెళ్ళింది డాక్టర్ దయాకర్ అప్పుడే రౌండ్స్ పూర్తి చేసుకుని ఓపి చూసుకోవటానికి కన్సల్టింగ్ రూంలోకి వస్తూ పేషెంట్ల పక్కన నిలబడి ఉన్న ప్రజ్ఞను చూశాడు ఎలా ఉంది నాన్నగారికి అని అడిగాడు ప్రజ్ఞ ధైర్యం కూడగట్టుకుని బాగానే ఉంది మీతో వేరే విషయం మాట్లాడాలని వచ్చాను అంది లోపలికి రండి అని దయాకర్ కన్సిలింగ్ రూంలోకి వెళ్ళిపోయాడు ఏమిటి చెప్పండి అన్నాడు ఆమెకి లోపలికి వచ్చాక నాకు మీ దగ్గర ఉద్యోగం చేయాలని ఉంది అన్నది ప్రజ్ఞ మెల్లగా దయాకర్ ప్రశ్నార్థకంగా చూశాడు అతని ఉద్దేశం అర్థం చేసుకుని ఇంట్లో గడవటం కష్టంగా ఉంది అంది హాస్పిటల్లో ఏం ఉద్యోగాలుంటాయి సిస్టర్ ఉద్యోగాలు తప్ప అదే చేస్తాను అతను ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు ఆమె అలా అడగటంలో ఎంత ఉందో అర్థం చేసుకున్నాడు నాకు వర్క్ రాదని సంశయిస్తున్నారు కదూ పట్టుదల కృషి చేసి నేర్చుకుంటాను మీ హాస్పిటల్కు మంచి పేరు తీసుకువస్తాను ఒక్క క్షణం నిశ్శబ్దం సరే అలాగే రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వండి అన్నాడు దయాకర్ గోపీకృష్ణ సందు మొదట్లో అస్మిత కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు వేళ్ల మధ్య స్టైల్గా సిగరెట్ వెలుగుతుంది ఇంచుమించు ఓ పావుగంట గడిచాక అతని నిరీక్షణ ఫలించినట్టు మలుపు తిరుగుతూ ఓ వెలుగురేక తళుక్కుమని మెరిసింది కాసేపట్లో అస్మిత అతనికి దగ్గరగా వచ్చింది చేతిలోని సిగరెట్టు గిరాటేసి అటు ఇటు చూసి ఆమెకు చేరువుగా వెళ్లాడు నాలుగు రోజులు పెట్టి కనబడటం లేదు అన్నాడు ఆమెతో పాటు నడుస్తూ ఇంట్లో వీలవ్వటం లేదు ఏం అక్కయ్యకు మన విషయం బాగా తెలిసిపోయింది బయటకు కదలనివ్వటం లేదు ఎక్కడికక్కడ సీఏడలను పెట్టింది ఇప్పుడు కూడా మనల్ని ఎవరూ గమనించటం లేదని నేననుకోవటం లేదు ఎందుకు మీ అక్కయ్యకంత కోపం మన మీద ఏమో తెలియదు అమ్మకి కొంతవరకు తెలిసింది డాడీ వరకు వెడితే చంపేస్తారు రోడ్డు మీద ఎక్కువగా మాట్లాడటానికి అవకాశం లేదు ఈ లెటర్ చదువుకో డీటెయిల్స్ తెలుస్తాయి అంటూ అస్మిత జాకెట్లోంచి ఓ కాగితం తీసి అతని కందించి కొంచెం నడక వేగం హెచ్చించి ముందుకు వెళ్ళిపోయింది ఆ రాత్రి ఒంటరిగా కూర్చుని చాలా వరకు కరెక్ట్గానే ఇంగ్లీష్లో రాసిన ఉత్తరం చదువుకున్నాడు డియర్ కృష్ణ నీతో స్నేహం చేసినప్పటి నుంచి ఎప్పుడూ కలలో మెలుకువలో కూడా నువ్వే గుర్తుకు వస్తూ ఉంటావు నీ రూపమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఆ మధ్య నీ లెటర్ చదివి రెండు రోజులు అస్సలు నిద్రపోలేదు పిచ్చినాన్న నా కోసం ఎంత అలమటించిపోతున్నావో కదా మనిద్దరం మాట్లాడుకుంటూ ఉండటం అక్కయ్య చూసింది ఆ అబ్బాయి ఎవరు అని గుచ్చిగుచ్చి అడిగింది నేనేమి చెప్పలేదనుకో నా మీద కాపలాలు పెట్టింది నాకేమన్నా ఫోన్స్ వస్తే పక్కనే నిల్చుంటుంది ఈ నిబంధనలతో నాకు ఊపిరాడటం లేదు ఏడుపుచ్చేస్తుంది కృష్ణ ఇహ నుంచి నీతో మాట్లాడటం కుదరదనుకుంటాను కానీ నీతో మాట్లాడకుండా ఉండలేను ఏం చెయ్యాలో తెలియటం లేదు ఏమైనా నిన్ను రోజు చూడకుండా ఉండలేను ఒకవైపు నుంచి పరీక్షలు దగ్గరకొచ్చేస్తున్నాయి చదవలేకుండా ఉన్నాను అసలు కాన్సన్స్ట్రేషన్ కుదరటం లేదు ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్వు నన్ను కలుసుకోవద్దు కానీ ఎలాగైనా సరే కనిపిస్తూ ఉండు ఎందుకంటే రోజు నిన్ను నేను చూడాలి ఎందుకంటే నువ్వు కనిపించకపోతే నేను భరించలేను కృష్ణ తెలిసిందా నువ్వు నాకు కనిపిస్తూ ఉండాలి రోజు లేకపోతే నేను చచ్చిపోతాను విత్ స్వీట్ కిసెస్ నీ అస్మిత ఉత్తరం చదువుకుని గోపికృష్ణ చాలాసేపు ఆలోచించాడు ఈ పేదరికం ఒక రూపాయి కావాలంటే ఎప్పుడు వెతుక్కోవడం అతనికి భరించడం చాలా కష్టంగా ఉంది తనలో చాలా అతీతమైన శక్తులున్నాయి చాలా గొప్పవాడు కావలసిన లక్షణాలున్నాయి అర్థం లేని ఈ చదువులు బ్రతకటానికి చాలీ చాలని ఈ ఉద్యోగాలు అతనికి అసహ్యం తనలో చాలా ఆకర్షణలున్నాయి అంత తేలిగ్గా అర్థం కాని గొప్పతనం ఉంది జీవితంలో పైపైకి ఉన్నత శిఖరాల్లోకి ఓ బాణములా దూసుకుపోవాలి కానీ మందమతిగా అంచెలంచెలుగా అయిన భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేని అయోమయ స్థితిలో ప్రయాణం చేయటం తనలాంటి వాడికి దుస్సాధ్యం చాలాసేపటి వరకు మెలకువుగా ఉండి చివరకు ఓ ఉత్తరం రాశాడు డిఎ అస్మిత నీ ఉత్తరం చదివి చాలా చాలా బాధపడ్డాను నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావో అంతకు వేరేట్లు నేను ఆలోచిస్తున్నాను నీతో మాట్లాడకుండా కేవలం దూరం నుంచి చూస్తూ నెలల తరబడి గడపటమా అమ్మో అది నాకు సాధ్యం కాదు నీ అక్కయ్య కాదు కదా నీ తల్లి తండ్రి ఎవరు నిన్ను నా నుంచి వేరు చెయ్యలేరు ఎవరు కాదన్నా ఎవరు అడ్డం వచ్చినా నిన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతాను నువ్వు నా దానివి తెలిసిందాస్మిత నువ్వు నా దానివి కానీ నీ కోసం నీ పరీక్షలు అయ్యేదాకా నువ్వు కోరినట్లు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాను తర్వాత నీ కృష్ణ ఉత్తరం ముగించి పక్కనే ఏదో అలికిడయ్యేసరికి తల ఎత్తి చూశాడు ప్రజ్ఞ చాలి చాలని ఆ దీపకాంతిలో ఒక్కసారి ఆమె కళ్ళల్లోకి చూసి తలదించుకున్నాడు గోపి విని వినట్టు ఊరుకున్నాడు అస్మితకు ఉత్తరం రాస్తున్నావు కదూ అతనేం మాట్లాడలేదు ఎందుకు ఆ అమ్మాయి జీవితంతో చలగాటమాడుతున్నావు ఒరే వాళ్ళు చాలా పెద్ద అంతస్తుకు చెందినవాళ్ళు మనం లేనివాళం ఆ అమ్మాయికి లేనిపోని ప్రలోభం కలిపించినట్టయితే ఆమె జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుంది కానీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదురా నేను అస్మితను సాధించి తీరుతాను అన్నాడు గోపీకృష్ణ ప్రజ్ఞ ఆశ్చర్యంగా చూసింది నీకు చాలాసార్లు చెప్పాను ఈ పేదరికం అర్థం లేకుండా ఫలితం లేకుండా సంవత్సరాలకు సంవత్సరాలు కష్టపడతాం జీవితంలో పైకి వచ్చిన వాడెవడు ఒళ్ళు హోనం చేసుకుని పైకి రాడు అడ్డదారి తొక్కి తీరాలి నేనలా అడ్డదారి తొక్కుతాను నేను నా అస్మితకు వేరే ప్రపంచం లేకుండా చేస్తాను ఆమెతో బాటే ఆమె డబ్బు ఆస్తి సర్వస్వం అనుభవిస్తాను ప్రజ్ఞ అతని వంక నిరసనగా చూసింది అతని మనస్తత్వం దారుణమైన భావాలు భరించలేకపోయింది అక్కడ ఒక్క క్షణమైన నుంచోలేక లోపలికి వెళ్ళిపోయింది ఉదయం పది గంటల వేళ ఆచార్య జగదీష్ తన ఏకాంత మందిరంలో వజ్రసింహాసనం లాంటి కుర్చీలో ఉన్నాడు అతని కళ్ళు విచిత్రమైన కాంతితో మెరుస్తున్నాయి తాను చాలా సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు పుట్టినప్పుడు తనలో గొప్పతనం ఏమీ కనిపించలేదు పైగా తన తల్లిదండ్రులకు అంతకు ముందు కలిగిన సంతారం నలుగురు ఐదారు నెలలైనా తిరక్క ముందే ఏదొక జబ్బు చేసి మరణిస్తూ ఉండేవారు పుట్టినప్పుడు తాను చాలా అర్భకంగా ఉండేవాడు తల్లిదండ్రులు రకరకాల మొక్కులు మొక్కారు రకరకాల జాగ్రత్తలు తీసుకున్నారు ఎలాగైతేనేం బ్రతికాను తిరిగి పెద్దవుతున్నా ముఖం చాలా అందంగా ఉండి ఇతరుల్ని ఆకర్షిస్తూ ఉండేవాడు కానీ లోపల అనారోగ్యంతో బాధపడేవాడు తన అనారోగ్యం మాటకారి కాకపోవటం పది మందిలో ఉన్న ఒంటరితనంతో బాధపడే మనస్తత్వం జీవితంలో ఏమీ చేయలేకపోవటం ఇవన్నీ లోపల ఉడికి సంవత్సరాల మదన అనంతరం కొత్త వ్యక్తిత్వంతో కొత్త తేజస్సుతో కనులు మిరుమిట్లు గొలుపుతూ బయటపడింది ఆ తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు ఎన్నో ప్రదేశాలు సంచారం చేయటం వల్ల మనుషుల మనసుల్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు ఏ మాట మాట్లాడినా మొదల ధ్వనితో కూడి నోట్లో నుంచి ముత్యాలు రానినట్టు ఉండటం కేవలం ఐదు నిమిషాల పరిచయంతో ఎలాంటి స్త్రీ అయినా సరే వశమైపోవటం అతనికి సర్వసాధారణమైపోయింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ సంఖ్యలకు మితం లేకుండా పోయింది పెళ్ళైన వారు పెళ్లి కానివారు మరీ లేత వయసులో ఉన్నవారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి భార్యలు ఎందరితోనూ అతను సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు అతని జీవితం ఓ అద్భుత శృంగారమయ కావ్యములా గెడవసాగింది ఒక రకంగా చెప్పాలంటే ఎనిమిదేళ్ల కాలపరిమితితో ఇరవై ముప్పై ఏళ్ల జీవిత మకరందాన్ని జుర్రుపారేశాడు అలా చేయటంలో అతనిలో ఓ విశేషం ఉండేది ఎంతమంది ఆడవాళ్లతో సంబంధం ఉన్నా ఎంతగా వాళ్ల జీవితాల్లోకి దూసుకుపోయినా అతనికి ఎవరి మీద అటాచ్మెంట్ ఉండేది కాదు ఎప్పుడు మెంటల్గా ఫీల్ అయ్యేవాడు కాదు ఆ స్త్రీలు మరెవరితోనైనా తిరగటం సంబంధాలు పెట్టుకోవటం కళ్ళబడినా అతనికి చేమ కుట్టినట్టయినా ఉండేది కాదు క్రమంగా ఇలా విచ్చలవిడిగా శృంగార జీవితం గడపటంలోంచి అతను కొత్త సిద్ధాంతం లేవతీసి తన సంభాషణలో చొప్పిస్తూ ఉండేవాడు ఆ సంభాషణలు చాలా ఆసక్తికరంగా జనరంజకంగా ఉండేవి రాను రాను అవి రసోత్తరమైన ఉపన్యాసాలుగా తయారై అవి ఎదుటి వాళ్ళ హృదయోళ్ళకి చొచ్చుకుపోయి అతనంటే ఓ గురుభావం కలిగిస్తూ ఉండేది అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి తనకి తెలియకుండానే అతను ఆచార్యుడైపోయాడు కోటికి పడగలెత్తిన వారు అతనికి శిష్యగణంగా తయారయ్యారు అతనికో అద్భుతమైన రమణీయమైన ఆశ్రమం సిద్ధమైపోయింది అతని సిద్ధాంతాలు విప్లవాత్మకమైన భావలు దేశంలోని కాకుండా ప్రపంచంలో ఒక తరం వారిని విపరీతంగా ఆకట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి అతని శిష్యగణంలో చేరసాగారు అతని నూతన శృంగారమయ సిద్ధాంతానికి స్వేచ్ఛ శృంగారం అనటం కన్నా ప్రణయం అని పేరు పెట్టారు అలా ఉంటే దాని పరిధులు కుంచుకుపోకుండా ఉంటాయని విశ్వజనీనత్వం ఉంటుందని అతని నమ్మకం రోజురోజుకు అతని సిద్ధాంతానికి స్వేచ్ఛాప్రణయంలో నుండే దైవాన్ని దర్శించగలం కొన్ని వర్గాల నుండి విపరీతమైన ఆదరణ అతని ఆదాయం పెంచసాగింది బహుశా అతనికి ఉన్నంత విలాసవంతమైన కార్లు ప్రపంచంలో ఏ వ్యక్తికి ఉండనంతటి స్థితికి తీసుకువెళ్ళింది ఆశ లోపలికి వచ్చింది ఉపన్యాసం అయిపోయాక రెండోసారి స్నానం చేసి రావటం వల్ల స్వచ్ఛంగా కొత్త కాంతితో ఆమె శరీరం మెరుస్తూ ఆమె చుట్టూ వింత పరిమళాలు వ్యాపిస్తున్నాయి ఏమిటి ఆశ ఈవేళ మన ఆశ్రమంలో శిష్యరకం స్వీకరించడానికి ఓ కొత్త స్త్రీ వచ్చింది పేరు విద్యులతాదేవి మీతో ఓసారి మాట్లాడాలని ఎక్కడ ఉంది బయట నిరీక్షిస్తుంది సరే అతిథుల్ని ఇంటర్వ్యూ చేసే గదిలో ఉండమను పది నిమిషాల్లో వస్తాను సరిగా పది నిమిషాలయ్యాక ఆచార్య జగదీష్ అతిథులుండే గదిలోకి ప్రవేశించాడు ఆ గదిలో ఓ విలాసవంతమైన సోఫాలో కూర్చుని విద్యుత్లాదేవి అతని కోసం ఎదురు చూస్తుంది ఆ గదిలో ఆమె ఒక్కతే ఉంది అది ఆశ్రమం నిబంధన కొత్త వ్యక్తులకి ప్రవేశం కల్పించేటప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మూడో వ్యక్తి ఉండటానికి వీల్లేదు అతన్ని చూసి ఆమె లేచి నిలబడింది ఆమె శరీరం కొద్దిగా వణుకుతుంది దగ్గరగా వెళ్ళి ఆమెకు అభిముఖంగా నిలబడి ముఖంలోకి చూస్తూ విద్యులతాదేవి అన్నాడు నన్ను గుర్తించారా తడబడే కంఠంతో అడిగింది అతను నవ్వాడు అతని ముఖంలో ఆశ్చర్యం కానీ అద్భుతం కానీ ఎలాంటి భావము లేదు మనం గతంలో ఎప్పుడైనా కలుసుకున్నామా చాలా తేలిగ్గా అడిగాడు కలుసుకున్నామా అని కాదు అన్ని విధాల కలసం అతను మళ్ళీ నవ్వాడు బహుశా చాలా సాధారణంగా జరిగిపోయి ఉంటుంది అది సాధారణమే అయి ఉంటుంది అది నా జీవితంలో తొలిసారి అనుభవం ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి అది నేను అర్థం చేసుకున్నాను కానీ మన ఇద్దరి కలయిక వల్ల ఒక శిశువు ఉద్భవించింది ప్రేమకు భగవంతుడిచ్చే ప్రతిఫలం నా అంశం నీలో జనించి ఇంకో రూపంలో జన్మించినందుకు నువ్వు అదృష్టవంతురాలివి ఒకటి రెండు క్షణాలు మౌనంగా దొరలాయి వీధి గొప్పతనం అర్థం చేసుకోక ఆ శిశువుకేమైనా లేదు నేను నెల తప్పగానే త్వరపడి ధర్మారావు అనే వ్యక్తికిచ్చి మా వాళ్ళు పెళ్లి చేసేశారు ఈ విషయం ఆ ధర్మారావు అనే వ్యక్తికి తెలుసునా తెలుసునో తెలియదో తెలియదు కానీ ఏమి పట్టించుకోనట్టే ప్రవర్తిస్తాడు నేను పది లక్షల రూపాయలు ఆస్తితో అతని భారీగా రూపొందాను అతనిలో భగవానుడి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి రహస్యం అనేది స్వార్థం అనే పదాన్ని మనం అసహించుకోవాలి ఆ శిశువు తేజ అనే పేరుతో పెరుగుతుంది నీతో తీసుకురాలేకపోయావా ఈ స్వేచ్ఛా ప్రణయాశ్రమంలో కూతుళ్ళకి కూడా విశాల హృదయంతో ప్రవేశం లభిస్తుంది స్వేచ్ఛా ప్రణయంలోని దివ్యత్వాన్ని అమరత్వాన్ని ఆస్వాదించటానికి అర్హత ఉంది తేజ యుక్త వయస్సురాలే కానీ ఈ గొప్ప గొప్ప భావాలు అర్థం చేసుకునే శక్తి తనకింకా రాలేదు అవును నీకే ఇంత ఆలస్యమైనప్పుడు ఆమెకి కొంత టైం పడుతుందనుకుంటాను జీవితంలో ఎంతో పొందాను అనుభవించాను అయినా రోజురోజుకు అసంతృప్తి పెరుగుతుందే కానీ లేదు అందుకే ఇక్కడికి వచ్చాను ఈ అసంతృప్తులకి కారణం మనకి మనం చేసుకుంటున్న కృత్రిమైన తొడుగులే ప్రపంచంలో అసంతృప్తిని తొలగించే స్థానం ఇది ఒక్కటే అర్థం చేసుకున్నాను అందుకే వచ్చాను శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవటానికా ఐహిక ప్రపంచంలో ఉండి సభ్యత్వం పొందటానికా ప్రస్తుతానికి శాశ్వత నివాసం కుదరదు బయటనే ఉండి అవకాశం వచ్చినప్పుడల్లా మీ సేవ చేసి తరించి వెళ్ళిపోతూ ఉంటాను శుభం ఓ రెండు గంటల తర్వాత ఆశ్రమ స్వీకరణ తంతు అంతా పూర్తి అయింది విద్యులతాదేవి మందిరం నుంచి బయటకొచ్చి ఆశ్రమ ఆవరణలో విలాసంగా ఆవరించి ఉన్న వృక్ష సముదాయాల మధ్య నుంచి నడిచిపెడుతుంది గురువుగారి చేత ఉపదేశంలో ఇవ్వబడ్డ మత్తు వల్ల కళ్ళు ఓ రకం కైపుతో మెలమెలడుతున్నాయి ఒళ్లంతా నర నరాలు జువ్వుమన్నట్టు జలదింపు అడుగులు తూలుతూ ఒక లోకంలోంచి దిగి వచ్చి ఇంకో లోకంలోకి ప్రయాణం చేస్తున్నట్టు తడబడుతున్నాయి దివ్యత్వంలోని దైవ సన్నిధి ఆమెను అణువణువున కాల్చిస్తుంది భుజం మీద ఎవరిదో చెయ్యబడింది అలా పక్కకి తిప్పి చూసింది ఎవరో యువకుడు ఇరవై పాతికేళ్ల మధ్య వయసుంటుంది ఎర్రగా నిగనిగలాడుతున్నాడు ఫారిన్లా ఉన్నాడు నువ్వు మహానీయమైన ఈ ఆశ్రమంలోకి కొత్తగా చేరావా అన్నాడు ఇంగ్లీష్లో ఊ ఆరాధించటం ఈ క్షణం నుంచే మొదలుపెట్టాను నిన్ను పూజించాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది ఆమె పెదములు కదిలాయి నవ్వుతున్నాయి తన చేతిని చాపింది అతని కందిస్తున్నట్టు అందుకున్నాడు ఆమెను పొదివి పట్టుకుని పక్కన ఉన్న తన కాటేజీలోకి తీసుకువెళ్ళాడు ఇక ఈ రోజుకి ఇంతేనండి నవల తర్వాయి భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లెక్కన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్